తిరుమల లడ్డు వివాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. వాస్తవాలను ప్రజల ముందు పెట్టే బాధ్యత తమకు ఉందన్నారు. గత ప్రభుత్వం మాదిరి సీక్రెట్ జీవోలను తాము జారీ చేయలేదన్నారు. వరదలు కట్టుకుని తిరిగే నాయకులం కాదన్నారు లోకేష్. వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. తిరుపతిలో తాను 24 గంటలు ఉన్నానని, వైసీపీ నేతలు వచ్చి ఎందుకు ఛాలెంజ్ చేయలేదని లోకేష్ ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజల ముందర పెట్టాలి. గత ప్రభుత్వం లాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు. వాట్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్లో ప్రజల ముందర పెడుతున్నాం, మేము పెడతాం. ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది. గత ప్రభుత్వం లాగా హౌస్ అరెస్ట్లు చేస్తాం, గేట్లకి తాడు కడతాం, అలాంటి ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు. ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ. అది మా ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి. సో అన్ని వాస్తవం మేము ముందలు పెడతాం. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి? ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని. తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా. నేను తిరుపతిలో ఉన్న 24 గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని, ఎందుకు రాలేదు? వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు మేము ఆ వాస్తవాలు వివరించాం.